హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మరొక కొత్త నినాదం తెరపైకి అయితే వచ్చిందండి ఇన్ని రోజుల పాటు చాలామంది అభ్యర్థులు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలనేసి కోరుతూ ఉంటే కొత్తగా ఇప్పుడు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ను అమలు చేయాలి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి చాలామంది అభ్యర్థులు మరికొంతమంది అభ్యర్థులైతే నినాదాలు అయితే చేయడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వివరాలైతే ఇప్పుడు మనం చూద్దాం పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో టిఎస్పీఎస్సి గ్రూప్ త్రీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు ఇక్కడ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ను జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అభ్యర్థుల ఆందోళన అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్ తో ఈ వార్త అయితే వచ్చిందండి ఇక్కడ చూడొచ్చు మీరు జీవ నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు బుధవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు ఈ సం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ఆధారంగా నియామకాలు చేపడితే అన్ని జిల్లాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు అన్ని జిల్లాలకు సమన్యాయం జరగాలనే ఉద్దేశంతోనే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను ప్రవేశపెట్టారని తెలిపారు ఈ జీవోను రద్దు చేయాలని కొన్ని రోజులుగా కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే పత్రికా రావడం జరిగింది కా చాలామంది అభ్యర్థులు చాలా జిల్లాల్లో చాలామంది అభ్యర్థులు వచ్చేసి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి చాలామంది అభ్యర్థులు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలనేసి చాలా రోజుల నుంచి కోరుతున్నటువంటి విషయం అయితే అందరికీ తెలిసిందే అండి ఇప్పుడు కొత్తగా నిన్నటి రోజు వచ్చేసి ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థిలేమో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలని భర్తీ చేయాలనేసి కోరడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక తుది నిర్ణయం అయితే తీసుకునేసి